విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రమైన మెంటాడ పీహెచ్సిలో చిలక కొట్టుడు పేరుతో అసత్య ఆరోపణలు చేస్తూ వైజాగ్ ఎక్స్ప్రెస్ తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని మెంటాడ పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శృతి అన్నారు. కొందరు పని కట్టుకుని మెంటాడ పీహెచ్సికి చెడ్డ పేరు తీసుకురావడానికి కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రక్కదారి పట్టిస్తున్నారని, డబ్బులకు అమ్ముకుంటున్నారని రాయడంలో వాస్తవం లేదన్నారు. ఇలాంటి కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందిస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయించాలని కొందరు చూస్తున్నారని, అలా చేయనందుకు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు సేవలు అందించడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. సార్ ఆ రోజు డ్యూటీలో ఉన్నారు, ఉంటే మాకు వ్యాక్సిన్ వేయాలంటే మీరు మేము ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద మేము వస్తాం కదా సార్ అంటే మాకైతే ఇన్స్ట్రక్షన్స్ లేవు అండి అనండి. సార్ ఖచ్చితంగా చెప్పారు, చెప్తే లేదండి మాకు డిమండేచో మేడం నేను కాల్ చేసి నేను డిమండేచో మేడం గారికి మాట్లాడి మీకు ఇస్తానని మేడంకి కాల్ చేశారు. ఆయన కాల్ చేసి ఫోన్ ఏమో సార్కి ఇచ్చారు మాట్లాడి, మీరు వ్యాక్సిన్ వేయండి అని మేడం చెప్పారేమో. ఫోన్ సార్కి ఇవ్వడం వల్ల ఫోను మేడంతో మాట్లాడారు, తన ఫోన్ నుండి మాట్లాడి అప్పుడు వ్యాక్సినేషన్ ఈ అమ్మాయి చేయడం జరిగిందండి. సార్ ఏమో చెప్పారు వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ వేసి అమ్మ మరి వాళ్ళకి పంపించండి అని చెప్పడం జరిగింది. గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక వార్త వచ్చింది, ఒక ప్రింట్ మీడియాలో, ఇక్కడ వ్యాక్సిన్ ఏదో పక్కదారి పడుతుంది అని నిన్న వచ్చినట్టు బోగట విన్నాం. దాని మీద మీది ఏ విషయం చెప్తారని ఒకసారి వచ్చాం. అంటే సాక్ష్యాలు లేకుండా ఒక పేపర్లో కానీ ఒక న్యూస్లో కానీ ఎలాగ పెడతారండి? దానికి నిక్కచ్చితంగా సాక్ష్యాలు ఉండాలి. ఒక వైల్లోని 10 డోసులు ఉంటాయి, 10 డోసుల కన్నా ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులో ఉంటుంది. అంటే 11 డోసెస్ కూడా అవుతున్నాయి వైల్స్లో. ప్రతి ఒక్క వైల్లో 10 డోసెస్ కన్నా ఒక్కొక్క వైల్లో 11 డోసెస్ కూడా అవుతున్నాయి. ఆ ఒక్క డోసు కూడా ఎక్స్ట్రా డోసును కూడా మేము ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. అంటే ఒక 10 వైల్లు మేము వాడామనుకోండి, అంటే 100 డోసులు వేయాలి. కానీ మా దాంట్లో 110 అవుతున్నాయి, కొన్నిసార్లు 109 అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క వైల్లో ఎక్స్ట్రా డోస్ అనేది కూడా వస్తుంది, దాన్ని కూడా మేము వేస్ట్ చేయకుండా వేస్తున్నాం. మీకు ఆ వైల్స్ కూడా నేను తెప్పి చూపిస్తాను. రెండోది ఏంటి అంటే మిస్యూజ్ అయ్యేది అంటే 0.2-0.3 ml వేస్తున్నాము అని అంటున్నారు. సగటుగా ఒక వ్యాక్సిన్ వేసేటప్పుడు 0.5 ml వేస్తాం. 0.2-0.3 ml వేసి మిగతా 0.2 ml మనం వేస్టేజ్ చేసినట్లయితే ఆ ఒక పర్సన్కి కానీ ఎటువంటి ఫేవర్ కానీ ఎటువంటి లక్షణాలు రావు తక్కువ డోసులో. మరి వ్యాక్సిన్ వేసుకున్న చాలామంది చేయి నొప్పి అని తలనొప్పి అని జ్వరాలు వస్తున్నాయి. సో తక్కువ డోసు వేసే వాళ్ళకి ఎలాగొస్తాయి అలాంటి సింటమ్స్? ఇప్పుడు నిన్న పేపర్లు వచ్చింది కదా, మీరు ఏమైనా పేపర్ అతను అడిగారా ఈ విషయం గురించి? పేపర్ వేసిన ఎవరో మాకు తెలియడం లేదు. విశాఖ ఎక్స్ప్రెస్లో వేశారు, దానికోసమే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వాస్తవాలు లేకుండా మీ దగ్గర సాక్ష్యాలు ఎవరుంటే చూపించండి, నిర్భయంగా చూపించి అడగండి. తప్పున్నప్పుడు అడిగే హక్కు ఉంటుంది ఎవరికైనా, అది అడగాలి. నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు మొత్తం పెట్టేస్తే ఎలాగండి? ఒక పీహెచ్సి పరువు తీసేస్తారా? మెంటాడ మండలంలో మెంటాడ పీహెచ్సికి ఒక గుర్తింపు ఉంటుంది, మీకు ఆ పరువు తీసే హక్కు ఎవరిచ్చారు? వాస్తవాలు లేకుండా పేపర్లో ప్రింట్ చేసే హక్కు ఎవరిచ్చారు? ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఎవరైనా ఈ టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలి, కానీ ఒకరి మీద ఒకరు బురద జల్లాలనుకుంటే నిజ నిజాలు ఉంటే బురద జల్లండి, తప్పేట్లేదు, ప్రశ్నించండి. నిజాలు లేకుండా అవాస్తవాలను పెట్టేసి మొత్తం స్టాఫ్ అందరినీ వాళ్ళందరినీ సిబ్బందిని అందరినీ ఇలా చేస్తున్నారు, డబ్బులు కమిడిపోయారు, డబ్బులు చేస్తున్నారు అంటే ఏంటండి? వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, విమర్శించొద్దు, దయచేసి విమర్శించొద్దు. ఎందుకంటే మేము కూడా మా ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జీతం కోసం పనిచేసే దాంట్లో మేము లేము. మేము కూడా ఎందుకు కష్టపడుతున్నాము? ఈ పాండమిక్ సిచ్యువేషన్ సర్వీస్ చేయడానికే మేము ఈ మూటలోకి వచ్చాం. మేడం ఏంటండి మీ పేరు? ఏం పేరు? నా పేరు డాక్టర్ శృతి అండి, మెంటాడ్ పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇలాంటి టైం అప్పుడు మాకు వీలైతే ప్రోత్సహించండి, మీరు మేము అందరం కలిసి ఈ పాండమిక్ ని ఎదుర్కొని మనం ప్రజల్ని కాపాడగలగాలి. ఏ ఒక్కరు మేము ఒక్కరివైనా చేయలేము, మీరు ఒక్కరైనా చేయలేరు.